మహారాష్ట్ర మాజీ మంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబా సిద్దికి హత్యకు గురయ్యారు ముంబై బాంద్రాలోని తన కుమారుడి కార్యాలయం బయట దుండగులు సిద్దికిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు వెంటనే ఆయన లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు కాల్పులతో సంబంధం ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే తెలిపారు నిందితులు ఉత్తరప్రదేశ్ హర్యానాకు చెందిన వారిని వెల్లడించారు మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు సిద్దికి మరణ వార్త విని షాక్ కు గురయ్యానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు మంచి స్నేహితుడిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సిద్దికిపై దుండగులు కాల్పులు జరిపారని ముంబై అడిషనల్ సిపి పరమ్జీత్ సింగ్ తెలిపారు ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు కార్కులకు ఉపయోగించిన నైన్ పాయింట్ నైన్ ఎంఎం పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు నలభై ఎనిమిది ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన సిద్దికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీలో చేరారు బాంద్రా వెస్ట్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు ఎనిమిది మధ్య కార్మిక పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ హత్య రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది